ఈరోజు ఈ సన్నివేశం మీతో పాటు నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం. ఏ తెలంగాణ యువత ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ సాధించుకున్న రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకున్న రాష్ట్రంలో తమకు తప్పకుండా అవకాశాలు వస్తాయని భావిస్తున్న సందర్భంలో దాదాపుగా 9 సంవత్సరాలు అనుకున్న ఆకాంక్షలు నెరవేరక ప్రజలలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులలో తెలంగాణ విద్యార్థిని విద్యార్థులలో పెళ్ళుబుకిన అసంతృప్తి డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించింది. ఆ ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజల యొక్క ఆవేదన వింటూ ఆలోచనలు పంచుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 90 రోజులలో 30,000 పైచిల్పు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఏ ప్రాంగణంలో అయితే మేము ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో 30,000 మంది తెలంగాణ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ పత్రాలు అందించి మీరెన్నుకున్న ప్రభుత్వం మీ సేవలో నిమగ్నమై ఉంటుంది అని చెప్పి మీకందరికీ విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, ఈ 30,000 ఉద్యోగ నియామకాలు పత్రాలు అందించడమే కాకుండా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ఇంకొక 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల వాళ్ళందరూ కూడా నిరుద్యోగ సమస్య తీర్చి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలి అని ప్రజాపాలన మా ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ఒకనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ప్రశ్నపత్రాలు పరీక్షా కేంద్రాలలో ఉండకుండా జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా అమ్ముకుంటుంటే పరీక్షలు రాసిన లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆందోళనకు గురై ఆందోళన బాట పడుతున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ఎలాంటి అనుమానాలకు ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కొత్తగా నియమించి ఆ నియామకాల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు అందించాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. అందుకే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న ఏ పరీక్షల మీద లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఎలాంటి అనుమానాలు లేవు. గత 9 సంవత్సరాలు ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వమని కదము దొక్కిన విద్యార్థిని విద్యార్థులు ఈనాడు మన ప్రభుత్వం వెంట వెంటనే ఇస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను మళ్ళీ కొంతకాలం వాయిదా ఇవ్వండి, అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వస్తే మేము పరీక్షలు రాయడం కష్టమవుతుంది, మాకు అన్ని పరీక్షలు హాజరు కావాలి, ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుకే గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు
ఉద్యోగ అవకాశాల కోసం కదంబొక్కిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు. అందుకే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధే కాదు, కొన్ని అవలక్షణాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా 540కి పైగా ఎస్ఐలు ఏఎస్ఐలు ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు. అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ పరేడ్ కమాండర్గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద, గంజాయి మీద, సైబర్ నేరాల మీద ఉక్కు పాదం మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు, అట్లాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మిత్రులారా, ఇది ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతి యువకుడికి ఇదొక భావోద్వేగం, ఇది ఉద్యోగ బాధ్యత కాదు, ఇదొక భావోద్వేగం. ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.